హైదరాబాద్ డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షా పేపర్లో తప్పిదాలపై నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షా పేపర్లో గందరగోళం నెలకొందని అభ్యర్థులు ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షా పేపర్లో 22 ప్రశ్నల్లో తప్పులున్నాయని అన్నారు. ఎస్ఐ పరీక్షా పేపర్లో 7 మల్టిపుల్ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని తెలిపారు. నెగటివ్ మార్కులు పెట్టి అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ను కూడా అమలు చేయడం లేదని అభ్యర్థులు మండిపడ్డారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును కలిసి తమ సమస్యలు తెలిపేందుకు వచ్చామని అభ్యర్థులు చెప్పారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో క్వాలిఫై మార్కులు వచ్చినా లిస్టులో పేర్లు లేవని ఆరోపించారు. పోలీస్ అధికారుల తప్పిదాల కారణంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజుల నుంచి తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ధ్వజమెత్తారు. 603,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తే కేవలం 190,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని తెలిపారు. అలాగే ఎస్ఐ పరీక్షను 250,000 మంది రాస్తే 105,000 మందిని క్వాలిఫై చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. అడిషనల్ డీజీపీ గారు మా లెటర్ తీసుకున్నారు. లెటర్ తీసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన వివి శ్రీనివాసరావు గారికి, చైర్మన్ సార్ గారికి రిఫర్ చేస్తా అని చెప్పిండు. కొంచెం మాకు సార్ గారు, అడిషనల్ డీజీపీ సార్ గారు కానీ శ్రీనివాసరావు సార్ కానీ మాకు ఎంత తొందరగా అంత తొందర, ఎంత వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మాకు కొంచెం సహకరించండి సార్. మాకు ఇప్పుడు మేము ఇచ్చిన లెటర్ ఒకసారి చూడండి, ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి, వాటి మీద కమిటీ చేస్తారా ఏం చేస్తారా అనేది కొంచెం మాకు సాయంత్రం వరకు మాకు నివేదిక ఇస్తే అందరూ ఎక్కడో లాగా వెళ్ళిపోతాం సార్. 33 జిల్లాల నుంచి వచ్చినాం సార్. అవుతుంది అంటే మేము వెయిట్ చేస్తాము, లేకపోతే ఇంటికైనా పోతాం. కాదు అంటే మేము దానికి మరి కోర్టుకు కూడా ఇంకేమైనా చూసుకుంటాము. ఇంతవరకు ప్రెస్ మీట్ లేకుండా, కనీసం మీడియా ముంగట రాకుండా, సార్ మమ్మల్ని కలవనీయకుండా ఇట్లా చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడనే ఉంటున్నాము, మాకు అసలు నిద్ర ఉండలేదు, ఏముండలేదు, ఇబ్బంది అవుతుంది సార్. చాలా బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ 8 రోజుల్లో మీరు మాకు అడ్వాన్స్ సమాధానం చెప్పకపోతే, పార్ట్ 2 అప్లికేషన్ అయిపోతే ఈ అభ్యర్థులందరూ ఎక్కడ పోవాలి? ఈ అభ్యర్థులందరూ ఎక్కడ చెప్పుకోవాలి? కాబట్టి మాకు తొందర వీలైన తొందరనే ఈ రోజు సాయంత్రం వరకే మాకు ఏదైనా ఒక మాకు దీని మీద, ఈ సమస్య మీద ఏదైనా ఒక పరిష్కారం ఇస్తేనే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం సార్. రెస్పాండ్ కాకపోతే ఇక్కడనే ఉండాల్సి వస్తుంది సార్. ఇక ఈయనే ఉంటాము, దానికి నెక్స్ట్ కార్యాచరణ ఏదనేది మేము డిసైడ్ చేసుకుంటాం సార్. కలిస్తే ఏం 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 సమాధానం వస్తారు? ఈవినింగ్ దాకా ఈయనే ధర్నా చేయం, ఏం చేయం? మాకు న్యాయం జరిగే మాకు ఇక్కడనే ఉంటాం మేము, అంతే. ఇంకా కదలేదే లేదు. మీరు ఏం సార్, పార్ట్ 2 అప్లికేషన్ అయిపోతుంది, మేము గ్రౌండ్ ఎప్పుడు కొట్టాలి, మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి సార్? ఆల్రెడీ కలిసి 6 డేస్ అవుతుంది సార్కి, అడిషనల్ డీజీ సార్ కలిసి మేము. ఇప్పుడు దాకా రెస్పాండ్ రాలే, మళ్ళీ అడిషనల్ డీజీపీ కల్పించిన మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? పార్ట్ 2 అప్లికేషన్ ఆపాలి. ఆపకపోయినా మాకు రేపైనా ఎల్లుండైనా రిజల్ట్ ఇస్తే మా కష్టాలు ఏదో మేము చేసుకుంటాం. ఇప్పుడు దాకా గ్రౌండ్ ఇంకా రెండు ఉన్నాయి, ఇంకా గట్టెక్కేది.